అసలే బెజవాడ ఆపై రాజధాని ఇంకే ఉంది రియల్టర్ల మాటలు కోటలు దాటిపోతున్నాయి భూముల రేట్లు కోట్లు పలుకుతున్నాయి విజయవాడ పరిసరాల్లో ఎకరం కోటి రూపాయలు చెప్పే రోజులు పోయాయి ఇప్పుడంతా 5 కోట్ల పై మాటే కానీ మాటలు జరుగుతున్నంత గొప్పగా మీటర్ ఉందా అంటే అది కూడా డౌటే అంత రేట్లు చెబుతున్న రైతులంతా భూములు అమ్ముతున్నారా అంటే గట్టిగా అవునని చెప్పాలని పరిస్థితి అసలు ఈ రియల్ కబుర్లలో రియాలిటీ ఎంత నవ్యాంధ్రకు రాజధాని ప్రకటనతో బెజవాడ చుట్టుపక్కల భూకైలాస నడుస్తోంది అసలు అక్కడ కూలావదేవిల్లో కోటి రూపాయలున్న మాటకు విలువే లేకుండా పోయింది పనికొచ్చే భూమి పనికిరాని భూమి అన్న భేదమే లేదు ఎక్కడ కాలు పెట్టినా కోట్ల సౌండ్ వినిపిస్తోంది ఇప్పుడు చెబుతున్న రేట్లు పైకి కనిపిస్తున్న హడావిడి లెక్క ప్రకారం అయితే కేవలం విజయవాడ గుంటూరు పరిసరాల్లోనే వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరగాలి ఆ కబుర్లలో వాస్తవమే ఉంటే రిజిస్టర్ ఆఫీసర్ నుంచి వచ్చే ఆదాయమే రాష్ట్ర ఆర్థిక కష్టాలను తీర్చాలి కానీ జరుగుతోంది వేరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపు మీదున్న మాట నిజమే రిజిస్టర్ ఆఫీసుల్లో సందడి పెరిగిన మాట కూడా నిజమే దానికి కారణాలు మాత్రం వేరే ఉన్నాయి మామూలుగానే విజయవాడ పరిసరాల్లో భూముల ధరలు ఎక్కువ నగరానికి ఓవైపు నది మరోవైపు కొండ ప్రాంతం ఉండడంతో విస్తరణ ఒకవైపు పరిమితమైంది అసలే అదిరిపోతున్న ధరలకు తాజా పరిణామాలు తోడయ్యాయి రాజధాని ప్రకటనతో బడా పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెజవాడ వైపు దృష్టి పెట్టారు ఇదే సమయంలో జనం కూడా రాజధాని దరిదాపుల్లో ఓ 100 గజాలు కొనుక్కుంటే మంచిదన్న ఉద్దేశంతో ఆరా తీయడం మొదలుపెట్టారు ఈ పరిణామాలతో ధరలు కొండకి కూర్చున్నాయి అయితే ఎంక్వైరీలు జరుగుతున్న రేంజ్ లో వ్యాపారం జరగడం లేదు పైగా భూముల రేట్లు కోట్లు చెబుతున్న యజమానులు వాటిని అమ్మేందుకు మాత్రం ముందుకు రావటం లేదు ఇంకా పెరుగుతుందేమోనన్న ఆశతో కొంతమంది ఎంత దాకా పోతుందో చూద్దామని మరికొంతమంది రోజుకో రేటు చెబుతూ పెంచుతున్నారు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కూడా ఈ కృత్రిమ రేట్లకు బెదిరిపోతున్నారు ఆకిరిపల్లి మంగళగిరి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరం 5 కోట్ల వరకు బేరసారాలు జరిగినా రిజిస్ట్రేషన్ల వరకు వెళ్లటం లేదట ఇంతకు ముందు తీసుకున్న అడ్వాన్సులను సైతం ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నారట భవిష్యత్తులో రేట్లు ఇంకా పెరిగితే నష్టపోతామన్న భావనతో మరీ ప్రాణాల మీదకు వస్తే తప్ప ఈ ప్రాంతాల్లో రైతులు భూములు అమ్మటం లేదట అప్రోడ్ దాకా వెళ్తాం కూసుంటాం తిరిగి వస్తాం ఎవరు సెంటు భూమి అమ్మేళ్ళు కాపాడతల్లా ఏంటి ఒక ఆయన 4 కోట్లు కమ్మాడు అది అమ్మకుండానే 6 కోట్లు కమ్మారు అంటున్నారు ఈ రకంగా తిరుగుతున్నారు పొలం మాత్రం అమ్మేవాళ్ళు మాత్రం బయటపడతల్లా కానీ అమ్మరు అమ్మితే దెబ్బతింటారు మరోవైపు భవిష్యత్తు ఎలా ఉంటుందో రాజధాని ఖచ్చితంగా ఎక్కడ వస్తుందో తెలియక పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఇంత రేట్లు పెట్టుకోవడం అవసరమా అనే భావనతో ఉన్నారట అందుకే వారు కూడా తొందరపట్టలేదు ఈ క్రమంలో ఎంక్వైరీలు అయితే జరుగుతున్నాయి కానీ వ్యాపారం జరగలేదు మహా ఇదే అడ్వాన్స్ దాకా వచ్చి ఆగిపోతోంది ఈ హడావిడంతా పైకి మాత్రం భీభత్సమైన బిజినెస్ జరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎందువల్లనో తెలియదు విజయవాడలో కొందామన్నా లేదు నూజివీడి దగ్గర కొందామన్నా లేదు మంగళగిరి దగ్గర కొందామన్నా సరే కొనలేకపోతాం మరి అందరూ పెద్దలు ఇక్కడికే వస్తున్నారు విజయవాడే అంటున్నారు ఎవరిని అడిగినా మేము విజయవాడలోనే సెటిల్ అవుతామని అందుమూలన్నా అవ్వచ్చు మేము కొనే పరిస్థితి అయితే లేదండి అసలు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అయితే ఏ సామాన్యుడు కొనలేదు 100 గజాల స్థలం కొనాలంటే ఎవరి వల్ల కావట్లేదండి సామాన్య మానవుడి పరిస్థితి పల్లెటూర్లలో కూడా ఈరోజు భూములు కొనలేని పరిస్థితిలో ఈరోజు సామాన్యులు అందరూ ఉన్నారు ఎందుకంటే కనీసం ఒక గజం కూడా దొరకలేని పరిస్థితి ఈరోజు మచిలీపట్నంలో కల్పించారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకంటే ఇక్కడ పోర్టు కడతారు లేకపోతే రాయల్ రిఫైనరీస్ కడతారు మొత్తం దీన్ని ఒక పెద్ద ఇండస్ట్రీ కింద డెవలప్ చేద్దామని అనుకున్నారు కానీ ఈ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే అసలు కొనే పరిస్థితి అనేది కనిపించట్లేదు వ్యాపారం అంతా ఎంక్వైరీల దగ్గరే ఆగితే రిజిస్టర్ ఆఫీసులో సందడేటన్న ప్రశ్నకు కూడా అధికారుల దగ్గర సమాధానం ఉంది గతంలో గ్రూపులుగా భూములు కొన్నవారు తాజా పరిణామాలతో హద్దులు ఏర్పాటు చేసుకుని ఎవరి వాటా వారి పేరును మార్చుకుంటున్నారట ఇక పెళ్లిళ్ల సమయంలో పసుపు కుంకుమల కింద ఆడపడుచులకు ఇచ్చిన భూములకు కూడా ఇప్పుడే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట వెంచరలో వాయిదాల పద్ధతిలో కొన్నవారు సైతం మొత్తం సొమ్మును ముందే కట్టేసి భూమిని తమ పేరు మీద బదలాయించుకుంటున్నారట భూమికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తర్వాత గొడవలెందుకని అంతా ముందే జాగ్రత్త పడుతున్నారన్నది దీని సారాంశం అందుకే కృష్ణా జిల్లాలో జూలైలో 16,000 రిజిస్ట్రేషన్లు కాగా ఆగస్టులో 23,000కు పెరిగాయి వాస్తవం
ఇలా ఉంటే పై పై హడావిడి చూసిన వారంతా అబ్బో వ్యాపారం అదిరిపోతుందనే భ్రమలో ఉన్నారు. హైవే చుట్టుపక్కల నుంచి చిన్న చిన్న పల్లెటూర్ల వరకు బ్రోకర్లు తిరుగుతూ తెగ ఎంక్వైరీలు చేస్తున్నారు. భూముల యజమానులు చెబుతున్న రేట్లకు దిమ్మ తిరిగిపోయి అబ్బో ఇది మన రేంజ్ కాదురే అనుకుంటూ వెనక్కు వెళ్లిపోతున్నారట. అది సంగతి.